ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరియు నిత్యవసర వస్తువుల ఎరువుల ధరలు పెరుగుదల వంటి వాటిపై నిరసనగా కిసాన్ మోర్చా భారత్ బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా పుల్లల చెరువులో సిపిఐ ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో సిపిఐ మండల కార్యదర్శి జీవి గురునాథం టీడీపీ మండల కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. తాను అధికారంలోకి వస్తే నల్ల డబ్బును తెచ్చి పేదలకు పంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నల్ల చట్టాలను తెచ్చి రైతాంగంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. నిత్యావసర వస్తువులు కానీ, ఎరువుల ధరలు కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ, ఈ ఏమైనా రైతులు కానీ, ఎరువులు కానీ, సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులు కానీ రైతులు కొనే పరిస్థితి లేదు. ఈరోజు డీజిల్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా రైతుల మీద ప్రభావం పడుతూ ఉంది. ఒక ట్రాక్టరు పిలిస్తే డీజిల్ పెరిగింది. ఎకరం 500 మంది రైతు సంఘాలు, అదేవిధంగా 400 మంది కార్మిక సంఘాలు ఈరోజు బంద్లోకి ప్రకటిస్తారు. దానికి తోడుగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా పిలుపునిచ్చినందుకు సంతోషం. అయితే ఈరోజు బీజేపీ గవర్నమెంటు 7 సంవత్సరాల పరిపాలనలో మరి దీక్ష కూర్చుంటే ఆ దీక్షలో 500 మంది రైతులు చనిపోతే ఇప్పుడు కూడా నరేంద్ర ప్రభుత్వం స్పందించలేదంటే మీరేం కురిసే పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ దేశంలో అసైన్ భూములు, మరి ప్రభుత్వ భూములు అమ్ముకొని పరిపాలన సాగించమని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటు. యూరియా, వివిధ ఎరువులు మందులన్నీ కూడా సగానికి పైగా రేట్లు పెరిగి రైతు పక్షపాత పార్టీ మేము చెప్పుకోవటం మీకు సిగ్గు అని చెప్పేసి నిదానంగా తెలియదు. ఏమా నరేంద్ర మోడీ 100-2000 రూపాయలకి రైతులకు ఇచ్చి 1000 రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఎరువుల పేరుతో దండుకుంటుంది.